ఈటల రాజేందర్ది పెద్ద ఇష్యూ అది. 89 మంది ఎమ్మెల్యేలను అప్పుడు గంగుల కమలాకర్ ఎమ్మెల్యేనే, మంత్రి కాలే ఆయన. వాళ్ళందరినీ తీసుకొని కారులో పోతే గేట్లకు రానియలేదు. అరే లోపల కాసేపు కూర్చొని పోతామే అంటే, సార్ గలవైనా పర్లేదు, మా ఇజ్జత్ పోతుంది, లోపల వే కాసేపు కూర్చొని, సార్ బిజీగా ఉన్నాడు కలవలేకపోయాడు అని చెప్తాము అంటే, నో పర్మిషన్ లేదు. నేను అడిగిన రాజేందర్ను, ఎందుకు ఇట్లా అయింది రాజేందర్ నీకు అని అన్నా. అంటే 2 ఇష్యూస్లలో నేను సార్ని హర్ట్ చేసిన. మొదటిది ఏంటంటే, సఫాయి కార్మికులు మున్సిపల్ వాళ్ళు ఎక్కడ చెత్తను అక్కడనే ఉంచి స్ట్రైక్ చేశారు. ఆ నాయకులను తీసుకొని పోయినా నేను సార్ని కలిపిద్దామని కలిచిండు. అప్పుడు అందరు నాకు గేట్లు తీసిండు, మినిస్టర్ని కాబట్టి, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్. సార్ దగ్గర తీసుకొని మాట్లాడించిన, ఆయన కోపం వచ్చింది. ఈయన నా ట్రేడ్ యూనియన్ లీడరా, ఈయన మంత్రిరా, ఎందుకు వీళ్ళని తీసుకొని వచ్చాడు అని చెప్పి ఆయనే నా మీద గర్గురు అన్నాడు. అప్పుడు అనలేదు, నేను పోయినాక అన్నాడు. నాకేమో ఈ విషయం తెలియలేదు. రెండోసారి నేను మళ్ళీ ఆర్టిస్ట్ కార్మికులు సమ్మె చేస్తానంటే వాళ్ళని తీసుకొని పోయినా. పోతే రెండోసారి నేను పోయినాక వాళ్ళతో మాట్లాడండి కానీ అందరికీ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చిండట, ఇంకోసారి ఇట్లా రాయందని లోపల రానియొద్దని. ఇక చెప్పిండు బయటకు వచ్చినాక, ఎందుకంటే ఇక ఆయన బయటికి పంపిన పద్ధతి కూడా ఎవరికి నచ్చలేదు. కూర్చున్న రాజేందర్ సైజ్ పెంచింది ఎవరు? కేసీఆర్. కేసీఆర్ రాజేందర్ను సైజ్ తగ్గేయడానికి బయటికి పంపింది కేసీఆర్. హరీష్ రావుకు రాజేందర్కు మంత్రి పదవి ఇయ్యనందుకే 4 పార్లమెంట్ సీట్లు పోయినాయి. అదొక కారణం. జితేందర్ రెడ్డిని, వివేక్ను లాస్ట్ మినిట్ దాకా పెట్టుకొని నమ్మించి డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళ పేరు లేవు. అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్కు ఏ అవమానాన్ని అయితే ఇచ్చారో అదే అవమానాన్ని జితేందర్ రెడ్డికి ఇచ్చాడు, అదే అవమానాన్ని వివేక్కి ఇచ్చాడు, అదే అవమానాన్ని రాజేందర్కి ఇచ్చాడు, అదే అవమానాన్ని హరీష్కి ఇచ్చాడు. 6 నెలల టైంలో హరీష్కి ఏమన్నా ఫోన్ చేస్తే, అన్న దయచేసి ఫోన్ చేయకండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీ బతుకు కూడా ఆగమవుతుంది నాలాగా అని చెప్పేటాడు. ఆయన ఇంటి దగ్గర ఒక్కరు కూడా రాకపోయేది, ఎవరిని రానియలేదు. ఎందుకంటే మీరు నా దగ్గరకు వస్తే మీ లైఫ్ ఎక్కడ ఆగమవుతుందో అని. అంటే ఇవన్నీ ప్రజల్లో పోతాయి కదా, పోయినాయి. నిజంగా చెప్పాలంటే నేనైతే నెగటివ్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని లేపి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి ఆయనతో చిరకాలం ఉన్నందుకు నేను కేసీఆర్ గారికి 51 మార్క్ ఇస్తే హరీష్ రావుకు 49% ఇస్తా. 100% వాళ్ళ నుంచే వచ్చిందనుకుంటే, ఒక 1% కేసీఆర్ ఎక్కువ, కానీ హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, హరీష్ లేకపోతే తెలంగాణ పార్టీ లేదు. అడుగు అడుగున పడ్డప్పుడల్లా ఆర్థిక సమస్యల్లో కానీ ఇతరత్ర కానీ క్రైసిస్లో కానీ ఆయన కరెక్ట్. అది ఆయన క్రైసిస్ మేనేజర్. ఎవరిని పార్టీలోకి తీసుకొచ్చినా కూడా వేరే పార్టీలోకి వెళ్ళి హరీష్ రోల్ లేకుండా లేదు. లేదు అసలు కలిసే వ్యక్తి ఎవరంటే ఆయన ఒక్కరి పేరే. మొన్న ఎలక్షన్లో కూడా చెప్పకూడదు కానీ అందరు చేయించారు కేసీఆర్కు డబ్బులు లేనప్పుడు. ఎస్, ఒక్క హరీష్ ఆదుకున్నాడు, మళ్ళీ ఆదుకున్నాడు. అంటే పడుతున్నప్పుడల్లా లేపింది ఆయనే. ఆయనకు నువ్వు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజలు ఏమనుకుంటారు? బాగా చాలా ఈటల రాజేందర్ను ప్రతిపక్ష నాయకుడిని చేసింది నువ్వు, నీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ను 2 సార్లు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, కిరణ్ కుమార్ రెడ్డి రోసాయి గవర్నమెంట్లో ఎవరు ప్రతిపక్షాన్ని నడిపింది? అసెంబ్లీలో ఎవరు తెలంగాణ కోసం? ఇంకొకటి, ఈటల రాజేందర్ చేసిన ఒక గొప్ప పని తెలియాలి అందరికీ, ఎవరు అరెస్ట్ అయినా బెయిల్ మీద తీసుకురావడానికి డబ్బులు డిపాజిట్ చేసింది 2 కోట్ల రూపాయలు. కోట్లు ఏటీఎల్ రాజేందరు, కొంతమంది ఎన్ఆర్ఐస్లు, హరీష్ రావు. అప్పుడు కేసీఆర్ గారు ఏం రూపాయి పంపలే, వీళ్ళకి ఫోన్లు చేసి చెప్పేటోడు. వాళ్ళని చూసుకోండి, నేను క్యాంపస్ స్టూడెంట్సే. ఇప్పటి డిపాజిట్లు ఉన్నాయి కోట్లల్లో, వాళ్ళు పంపినాయి. అంటే లాఠీచార్జ్ జరుగుతున్నా, ఎవరైనా చనిపోయినా ఓదార్చడానికి పోయింది ఎవరు? 1-2 కేసులలో మాత్రమే కేసీఆర్ గారు వచ్చారు. ఏదో క్యాంపస్ ముందట కానీ మొత్తం వీళ్ళే కదా ఓదార్చింది. మరి ఇటువంటి వ్యక్తులను నువ్వు పక్కన పెట్టి దొంగలందరికీ నువ్వు వేరే పార్టీ నుండి వచ్చిన మంత్రి పదవులు ఇస్తే మండదా జనానికి?